नमस्ते याक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस उत्तरांध्र वेनुकबाटुतनंपै ई नेल 30న चर्चा वेदिक टीडीपी नेता अय्यन्न पात्रुडु वेल्लडि పోర్టుల ప్రైవేటీకరణ దేశ రక్షణకు ముప్పు మండిపడ్డ విశాఖ పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు గోపాలపట్నం ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం సందర్శించి ధైర్యం చెప్పిన జోనల్ కమిషనర్ చక్రవర్తి ఆదాయ వనరుల పెంపుపై ఆర్టీసీ అన్వేషణ ఫలిస్తున్న కసరత్తు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి ఉక్కు దీక్షాపరుల హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై టీడీపీ పోరుబాట పట్టనుంది అందులో భాగంగా ఈ నెల 30న అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నాయకులతో చర్చ నిర్వహించనుంది ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికగా నామకరణం చేశారు ఇందులో ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో నాయకులు అశోక్ గజపతిరాజు పాల్గొనున్నారు పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిలు మాజీ ఎంపీలు ప్రజా ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమ వివరాలను చర్చా వేదిక కన్వీనర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని మరి మా నాయకులందరూ కూడా అందరికీ ఇన్విటేషన్ పంపించాం మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని ఇతర పార్టీల వల్లే ఏమైనా తీచే అవకాశం ఉందా సమస్యలను ఐడెంటిఫై చేసి ఏటీఎం పెయింటింగ్ ఉన్న సమస్యలు ఐడెంటిఫై చేసి దాన్ని చర్చించిన తర్వాత ఈ ఉత్తరాంధ్రని వీళ్ళ అభివృద్ధి పేరట్న ఒకసారి మేము వచ్చి ఈ ఉత్తరాంధ్రం బాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ వెనకబడినట్టు ఫండ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ ఫండ్స్ ఇంతవరకు తేలేదు మేము అది అధికారం ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాల ఫండ్స్ మనం తెచ్చారు అంటే వీళ్ళు ఇక్కడ ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి ప్రజలందరి మధ్యలోని ఒక అపోహ ఒక ఏదో చేస్తామని ఒక భ్రమ చూపిస్తున్నారు తప్ప వాస్తవ రూపంలో చెప్పాలంటే చాలా నిర్లక్ష్యం గురవుతుంది వీళ్ళు కేవలం కక్ష సాధింపుతో ముందుకు వెళ్తున్నారు అందుకే ఇది రక్షణ వేదికగా నామకరణం చేయడం జరిగింది వీటితో పాటు మీరు గమనించే ఉంటారు స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి విషయం ఒక్కసారి వీరు స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం ప్రైవేటైజ్ కాకుండా చూసుకుంటామని చెప్పి ఒక్కసారి చెప్తున్నారు ఇంకో కాస ఏం చేస్తారంటే గంగవరంలో పోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాన్ని ప్రైవేట్లకు అమ్ముతున్నారు వీళ్ళు ఏ విధంగా నమ్మాలి అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు వైఖరి అంతా కూడా ద్వంద్వ వైఖరి సో ఇలాగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరినీ వీళ్ళని నమ్మించి ఏదో విధంగా వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళు నట్టిట్లో ముంచుదామన్న ఒక ఆలోచన ఉందని ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ఉత్తరాంధ్రకి సీఎం లాంటి వ్యక్తి సీఎం అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రసక్తే లేదు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో ముఖ్యమైన నాయకులందరితో కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో పార్టీ హౌస్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక అనే పేరు మీద ఆ కార్యక్రమం చర్చా వేదిక ఏర్పాటు చేస్తాం దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికి తెలుసు ఈ 3 జిల్లాలు కూడా మొదటి నుంచి కూడా వెనకబడిన ప్రాంతాలుగా గుర్తింపు ఉన్న జిల్లాలు తెలుగుదేశం హయాంలో ఈ 3 జిల్లాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చంద్రబాబు నాయుడు ఎంతో దృష్టి పెట్టడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందులో కూడా ఈ 3 జిల్లాల్లో అత్యధిక సీట్లు వాడిని గెలిపించారు గెలిచి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది ఉత్తరాంధ్ర అని ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్లక్ష్యం చేసాడో మనందరికీ తెలుసు అంచేత ఒక చర్చా వేదిక పెట్టి ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాకి ఏ విధంగా అన్యాయం చేస్తుంది ఎందుకు పట్టించుకోవట్లేదు మనకున్న సమస్యలను ఎందుకు పూర్తి చేయట్లేదు అన్న విషయంలో చర్చా వేదిక పెట్టాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రేపు 30 తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది
మోడీ సర్కార్ పోర్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు పోర్టు ఏఓబీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ నాయకులు వి పద్మనాభరాజు మాట్లాడారు. పోర్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీ కంపెనీకి విక్రయించడం సరికాదన్నారు. తూర్పు తీరంలోని అన్ని మేజర్ మైనర్ పోర్టులను అదానీకి అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని, ఇది దేశ రక్షణకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకటించారు. దీంట్లో రైల్వేలు, నేషనల్ హైవే రోడ్స్, నేషనల్ హైవేలు, అలాగే బిఎస్ఎన్ఎల్, ఆయిల్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కార్పొరేషను, అలాగే బొగ్గు గనులు, మైన్స్, ఎయిర్పోర్ట్లు 25 ఎయిర్పోర్ట్లు, అలాగే 12 మేజర్ పోర్టుల్లోని 31 ప్రాజెక్టులు, ఇట్లాంటి ప్రభుత్వ రంగ ఆస్తుల్ని అమ్మకం ద్వారా 6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా దేశ స్వావలంబనకి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే ఇది చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది మోసపూరితం తప్ప ఇంకోటి మట్టికి కాదు. ప్రభుత్వ రంగ పోర్టుకి సపోర్ట్ చేయకుండా ఈరోజు అదానీకి సపోర్ట్ చేస్తూ, నువ్వు అదానీతోటి మీరు పరిష్కారం చేసుకోండి, ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దని చెప్పేసి విశాఖపట్నం పోర్టుకి సూచించిందంటే అదానీ కార్పొరేట్ అంటే మోడీకి ఏ రకంగా ప్రేమో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ పోర్టులన్నీ కూడా అదానీకి అప్పచెప్పాలని కుట్రలో భాగం ఇదంతా జరుగుతుంది. గోపాలపట్నం ఎల్లపవనిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగిన విషయం విదితమే. 6 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ చక్రవర్తి పాఠశాలను సందర్శించారు. ఆయన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత, డాక్టర్ శరణ్యలతో మాట్లాడి విషయం తెలుసుకుని పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రజారోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. కరోనా నిర్ధారిత చిన్నారులకు కోవిడ్ కిట్లు అందజేసినట్లు డాక్టర్ శరణ్య తెలిపారు. అండి, గత 2 రోజుల నుంచి ఎల్లప్పవాని పాలన స్కూల్లో మీరు మీడియా ద్వారా చూసుకున్న ప్రకారంగా వస్తే 6 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది తెలిసింది. వెంటనే మా డాక్టర్లు, మా జీవీఎం సిబ్బంది, మా సచివాల సిబ్బంది కూడా వెంటనే పరీక్షించి ఎవరైతే వాళ్ళకి ఎక్కువ తీవ్రత లేదు కాబట్టి హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్లో పెట్టాము. వాళ్ళు కదలికలు అన్నీ చూస్తున్నాము. అది ఎక్కువగానైతే మేము కోవిడ్ కేర్ సెంటర్ పంపించాలని చూస్తాము కాబట్టి ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. నిన్న 55 మందికి మా వాళ్ళు పరీక్షించగా ఈరోజుకి రిపోర్ట్ చూస్తున్నాం, అంత నెగిటివ్ వచ్చాయి కాబట్టి సో ఎవరు కూడా పాండమిక్గా భయపడవలసిన పరిస్థితి అయితే లేదు. ఇది ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మా టీచర్స్ కూడా ఇప్పుడున్న హెచ్ఎం గారు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించి శానిటైజర్స్ రాసుకొని మాస్కులు విధిగా పాటించాలని తెలియజేస్తూ, ఇకపోతే ఎవరికైనా ఏ విద్యార్థికైనా జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ ఉన్నట్లయితే వెంటనే మా సచివాలయ సిబ్బంది ఫోన్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంటనే చెప్తే వెంటనే చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళకి అంబులెన్స్లో కానీ దేంట్లో కానీ కేజెస్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు భయభ్రాంతులు గురి కాకూడదు అని జోనల్ కమిషనర్గా వచ్చి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ టెస్టింగ్ చేశాం సార్. దీంట్లో ఏంటంటే సిమ్టమాటిక్ ఉన్నారు, ఏ సిమ్టమాటిక్ ఉన్నారు. సిమ్టమాటిక్ అంటే ఓన్లీ కోల్డ్ అండ్ కాఫే ఉంది వీళ్ళకి, అందుకని టెస్ట్ చేశాం. టెస్ట్ చేస్తే దాంట్లో 6 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. సో ఆ పాజిటివ్ వాళ్ళకి కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ప్రికాషన్స్ చెప్తున్నాం. వాళ్ళ టెంపరేచర్ ఉందా, ఆక్సిజన్ లెవెల్ మానిటర్ చేస్తున్నారా, వాళ్ళకి ఇంకా బ్రీతింగ్ డిఫికల్టీ ఏమైనా ఉందా, కాఫ్ ఉందా, కోల్డ్ ఉందా, ఎలా ఉంది, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది వాళ్ళ పేరెంట్స్తో కాంటాక్ట్లో ఉంటున్నాం. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. మేము ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పడం వరకు వాళ్ళ ఇంట్లో ఉంచి వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళు బయటికి వెళ్ళకుండా చూసుకొని మిగతా వాళ్ళకి రాకుండా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలన్నాం. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఏసిమిటమాటిక్ వల్ల అంటే లక్షణాలు ఏం లేవు కానీ పాజిటివ్ కింద టెస్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకేం లేవు అని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నారు అన్నమాట, బయటకు వచ్చేస్తున్నారు. సో అది అవేర్నెస్ కల్పించడానికి మేము ఇంటికి వెళ్ళి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం, వాళ్ళకి అన్నీ చెప్పడం గట్రా జరుగుతుంది. అయితే మొన్న 23 మేమంతా కోవిడ్ నిబంధనల ప్రకారం పాఠశాలలు అంతా నిర్వహిస్తున్నాము. క్లాసుకి 25 మంది ఉండేలాగా ప్లాన్ చేసుకుని 2 తరగతులు రోజుకి 3 క్లాసులు, 10th క్లాస్ రోజు వచ్చేలాగా.
సిక్స్త్ ఎయిత్ ఒకరోజు సెవెంత్ నైన్త్ ఒకరోజు ఎందుకంటే క్లాస్లో క్రౌడ్ ఎక్కువ ఉండకూడదండి మన కోవిడ్ నార్మ్స్ ప్రకారం బెంచికి ఇద్దరే లేదా ఒక్కళ్ళు ప్లేస్ ఉంటే ఒకళ్ళండి ఆ నార్మ్స్ ప్రకారం మేము ఏం చేస్తామంటే ఆల్టర్నేట్ డేస్ పెట్టాము పిల్లలకి అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం రోజు శానిటేషన్ జరుగుతుంది పిల్లలు మాస్క్లు వేసుకుని కంపల్సరీ ఉండేలాగా అన్ని చేస్తున్నాము అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా సరే మనకేంటంటే దురదృష్టవశాత్తు మన 23వ తారీఖున ఏఎన్ఎంస్ ద్వారా టెస్ట్ చేయించాం 49 మందికి చేయించాము మళ్ళీ అందులో ఆరుగురికి పాజిటివ్ అని తెలిసింది అప్పటి నుంచి ఇంకా ఈ చర్యలన్నీ ఇంకా ఎక్కువగా పాటిస్తున్నాం స్ట్రిక్ట్గా మళ్ళీ నిన్న చేయించాము టెస్ట్ 55 మంది పిల్లలు చేయించాము ఇప్పటికి వచ్చి వాళ్ళకి ఎవరికి లేదు పాజిటివ్ రాలేదు అందరికీ నెగిటివే వచ్చింది ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు ఇప్పుడిప్పుడే ఫలిస్తోంది కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులకు బస్సులలో సేవలు అందించడంతో పాటు విశాఖ రీజియన్లోని అన్ని డిపోల్లో లాజిస్టిక్స్ను బలోపేతం చేసి కార్గో కేంద్రాలను పెంచి డీజీటీ సేవలను విస్తరించే దిశగా చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి కరోనా ఆంక్షల సడలింపుల తర్వాత క్రమంగా గాడిన పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు ఆదాయ సముపార్జనలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది ప్రజా రవాణా శాఖను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అధికారులు ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నారు గత ఏడాది మార్చి నుంచి విజృంభించిన కరోనా అన్ని సంస్థలకు నష్టాలు కష్టాలనే మిగిల్చింది ఈ క్రమంలో పీటీడీ కూడా భారీగా నష్టపోయింది దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగానే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులకు సేవలు అందిస్తూనే విశాఖ రీజియన్లోని అన్ని డిపోల్లో లాజిస్టిక్స్ను బలోపేతం చేయాలని కార్గో కేంద్రాలను పెంచాలని డీజీటీ సేవలను విస్తరించాలని నిర్ణయించింది ఈ చర్యలతో ప్రజా రవాణా శాఖ విశాఖ రీజియన్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది విశాఖ రీజియన్ పరిధి 10 డిపోలకు చెందిన 846 బస్సుల ద్వారా తాజాగా గడిచిన సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి 1 కోటి రూపాయల ఆదాయం లభించింది 2019 మార్చి 23 తర్వాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ప్రజా రవాణా శాఖకు చెందిన 846 బస్సులు 205 అద్దె బస్సుల ద్వారా రోజుకు 1.05 కోట్ల ఆదాయం వచ్చేది అప్పుడు ఆక్యుపెన్సీ రేషియో 72%. కానీ ఆ రోజు అద్దె బస్సులు లేకుండా కేవలం 846 పీటీడీ బస్సుల ద్వారా 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది గత 8 నెలల్లో ఆ రోజే గరిష్టంగా 82% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది కిలోమీటర్ దూరానికి 39 రూపాయలు లభించింది అటు తర్వాత కూడా దాదాపు ఆ రకమైన ఆదరణే ప్రయాణికుల నుంచి లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా ప్రయాణికుల్ని అవసరాల దృష్టిలో పెట్టుకొని బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు సుమారుగా 750 బస్సులు మేము ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్నాం ఆదాయం కూడా ఆక్యుపెన్సీ కూడా ప్రస్తుతం శ్రావణ మాసం పెళ్లి సీజన్ కావడం వల్ల ఆక్యుపెన్సీ కూడా సుమారు 70% ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి జూలైలో సుమారు 60 లక్షలు వచ్చే ఆదాయం ఈ నెల పెళ్లి సీజన్ వల్ల 1 కోటి రూపాయల వరకు ఆదాయం పెరిగింది మరి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎడిషనల్ బస్సులు కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం మ్యారేజ్ స్పెషల్స్ కూడా బస్సులు ఇస్తున్నాం మ్యారేజ్ చేసుకునే పార్టీస్ ఏమున్నాయో వాళ్ళకి ఎమికబుల్ రేట్స్లో మ్యారేజ్ స్పెషల్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశాన్ని ప్రయాణికులు మ్యారేజ్ బృందాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రయాణికులతో ఆపరేట్ చేసే బస్సులు కాకుండా సంస్థకి ఎడిషనల్గా ఆదాయం కోసం కార్గో సర్వీసులు కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం జిల్లాలో సుమారు 35 కార్గో బస్ సర్వీసులు మేము తిప్పుతున్నాం ప్రతి నెల సుమారు 30 లక్షల రూపాయల ఆదాయం మన రీజియన్కి వస్తుంది ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా 148వ రోజు దీక్షా శిబిరానికి సీఐటియు పెందుర్తి జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించింది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే కబడ్దారని హెచ్చరించింది విశాఖ ఒక్కో ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 148వ రోజుకు చేరుకున్నాయి దీక్షా శిబిరానికి సీఐటియు పెందుర్తి జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి అప్పలరాజు మాట్లాడారు
వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఖబర్దారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు ఇక ప్రభుత్వంతో పనేముందని, మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని 148వ రోజు నిరాహార దీక్షలో పెందిర్జోన్ నిండి కూర్చోవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే కబడ్దార్ నరేంద్ర మోడీ అనే ఇప్పటికే అనేక రూపాలు అనేక కార్యక్రమాలను జరుగుతున్నాయి. అందులో భాగంగా 29వ తారీఖున గాజువాక నుండి ఇటు బిహెచ్వి వరకు మానహారం జరుగుతుంది. 10,000 మందితో అక్కడ గాజువాకలో కార్మికులందరూ కూడా 10 కిలోమీటర్ల పాదయాత్ర అనేది జరుగుతుంది. వాస్తవంగా ఈ నరేంద్ర మోడీకి సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు కార్మికులు కానీ మధ్యతరగతి కానీ ప్రజానీకం అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకిస్తారు అనేది ఒక్కసారి నువ్వు టీవీలు చూస్తున్నావా, పేపర్ చూస్తున్నావా అని మేము అడుగుతున్నాం. లేదు పగడబందీగానా బందీగానా హోల్సేల్గా నేను అమ్మేస్తానంటే ఎవడ వచ్చి స్టీల్ ప్లాంట్ కొంటాడో, ఎవడ వచ్చి అడుగో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పూనుకుంటాడో, మే కాలు చేతులు ఎరగొట్టి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి అనేది రాబోతుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటాం. స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడమే కాదు, 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, కార్మికుల్ని, మధ్యతరగతి ప్రజానికి వందని కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని ఈ నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తున్నాం. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ఎంపీ విజయసాయిరెడ్డి బాలి మాల్దేవుల పర్యటనపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమక్షంలో విజయసాయి పర్యటనను తప్పుపట్టారు. విశాఖ అభివృద్ధికి ఈ పర్యటనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలను దగా చేయడం కాదా అని అన్నారు. విశాఖ దోపిడీ దౌర్జన్యానికి గురైపోతోందని వాపోయారు. ఉత్తరాంధ్ర ప్రజలు, నాయకులు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత వైసీపీ నాయకులు పార్టీ పెద్దలుగా చెప్పుకునే అవినీతి పరులను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మార్సిసట, బాలి బాలి అట, మాల్దీవులు ఏమున్నాయట, అసలు అక్కడికి నీ ఇష్టపడిన అభివృద్ధికి సంబంధం పెట్టినాక అర్థం అట్లా. నువ్వు అభివృద్ధి చేయడానికి వెళ్తున్నావా, మసాజులు చేసుకోవడానికి వెళ్తున్నావా, నాకేం అర్థం అట్లేదు. ఏంటి ప్రజలంతా ఎన్ని రోజులు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు విశాఖపట్నం ప్రజలంటే, ఏ అమెరికా వెళ్ళామో, లండన్ వెళ్ళామో, జపాన్ వెళ్ళామో, డబ్బులు తీసుకురావడానికి వెళ్ళామంటే అర్థం ఉంది. సింగపూర్ ఏంటి, మా ఏంటండి బాలీ వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు, బాలీకి వెళ్తే అక్కడ ఏం చేస్తాను అభివృద్ధి. ఇవన్నీ తమాషాలుగా ఉంది, జనాలని కూడా ఎన్ని రోజులు చేస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే జనం ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. అంచేది ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం దౌర్జన్యాలకు గురైపోతుంది, దోపిడీకి గురైపోతుంది. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే నాయకులు కానీ ప్రజలు కూడా గమనించి ఇటువంటి అవినీతి పౌరుల్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టకపోతే మరి ఇక్కడ ఈ 3 జిల్లాలకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. దాన్ని ఆ వాళ్ళ నాయకులు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఏ కాదు ప్రజలే కాదు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా జరుగుతున్నట్టు వాతావరణం గమనించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సభ్యుల సంక్షేమానికి విజేఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ను ఆయన సందర్శించారు. సభ్యుల సంక్షేమానికి క్లబ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. అక్రిడేషన్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి ఫ్రెండ్లీ వెబ్సైట్ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. అనంతరం జేడీ కిరణ్, మణిరామ్లను క్లబ్ సభ్యులు సత్కరించారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏపీఐ అదర్ ప్రెస్ క్లబ్స్. ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు ప్రాపర్టీస్ ఉన్న ప్రెస్ క్లబ్ ఇది ఒకటే. క్లబ్కి సంబంధించి ప్రాపర్టీస్ ఉన్న ప్రెస్ క్లబ్, రైట్స్ ఉన్న ప్రెస్ క్లబ్, రిటర్న్స్ ఉన్న ప్రెస్ క్లబ్ ఇది ఒకటే నాకు తెలుసు. ఎందుకంటే మిగిలిన ఏ ప్రెస్ క్లబ్ కూడా ఎవరో ఒకళ్ళు దాఖలు ఇస్తే వచ్చిన ప్రెస్ క్లబ్సే కానీ స్టార్ట్ సెల్ఫ్ జనరేటెడ్ ప్రెస్ క్లబ్స్. ఈ ప్రెస్ క్లబ్ ద్వారా నేను లాస్ట్ టైం కరోనాలో కూడా విన్నాను, మీరు చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ టేకప్ చేశారు, చాలా ముందుకు తీసుకెళ్లారు అనేది దానికి నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ వన్ అండ్ ఎవ్రీబడీ. ఎందుకంటే కష్టకాలం అందరికీ కష్టకాలం, మీకు కూడా కష్టకాలమే, కానీ కష్టకాలంలో కూడా కలిసి పనిచేయడం, మనం కలవడం అనుకుని, మనసు కలవడం అనుకుని,
కేంద్ర వాళ్ళకి పనిచేయడం అనేది మంచి దృక్పథం ఉన్న విషయం. దాన్ని అందరూ అప్రిషియేట్ చేయాలి. దానికి మనసర వచ్చా నేను ఈ ప్రశ్నలు నా సొంత ప్రశ్నలు. విశాఖ నూతన సంస్థలకు వేదిక కావాలని, తద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆకాంక్షించారు. డాబా గార్డెన్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంజనేరీ స్వీట్స్ బేకరీ సంస్థను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలు తమ సంస్థలను స్థాపించడం అభినందనీయమన్నారు. ఆ కోవలోనే నార్త్ ఇండియాకు చెందిన వినయ్ చెజేర్, అనిల్ చెజేర్లు అంజనేరీ స్వీట్స్ అండ్ బేకరీ పేరిట అతిపెద్ద సంస్థ ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించడం స్వాగతించదగిన విషయమన్నారు. విశాఖవాసులు వీరిని ఆదరించాలని కోరారు. సంస్థ ఎండి వినయ్ చెజేర్ మాట్లాడుతూ తమ సంస్థ యొక్క ప్రత్యేకతను వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అనిల్ చెజేర్, ఎన్ఎల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. బేకరీ ఓపెన్ చేయడానికి నన్ను పిలిచారు. చాలా హ్యాపీ. వీళ్ళు నార్త్లో కూడా 50 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఈరోజు వైజాగ్లో షాప్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఓన్గా చేయడం వల్ల ఇక్కడ చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి బేకరీ ఇక్కడ విశాఖపట్నంలో ఉండడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుందని తెలియజేసుకుంటూ, అందరూ ఈ షాప్కి వచ్చి ఇక్కడ టేస్ట్ కూడా చేయాలని. వీళ్ళు నార్త్ నుంచి వచ్చారు కనుక నార్త్ టేస్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మళ్ళీ కేక్స్ కూడా ఫుల్ వెజిటేరియన్ కేక్స్ కూడా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఈ షాప్స్లో కొనుగోలు చేస్తారని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మన షాప్ పేరు అంజనేరీ స్వీట్స్. మనం వైజాగ్లో ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసుకున్నాం, కానీ మనకి ఆల్మోస్ట్ 60 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 3rd జనరేషన్ ఈ బిజినెస్లో ఇప్పుడు మొదలు పెడుతున్నాను. మన ప్రెజెన్స్ బెంగాల్లో, అస్సాంలో 60 ఇయర్స్ నుంచి ఉంది. నా విషయం ఏంటంటే, మీరు అందరూ ఒకసారి ఇక్కడ వచ్చి మనం ఫుడ్ టేస్ట్ చేయండి. క్వాలిటీ బాగా మీకు నచ్చుతుంది, నా అష్యూరెన్స్ అది ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్. ప్రతి ఒక్కరూ విధిగా ప్రతి ఫ్రైడేని డ్రైడేగా పాటించాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 92వ వార్డు పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయం సిబ్బందితో కలిసి బాపూజీనగర్ నుండి ఈడీఆర్టీఎస్ పెట్రోల్ బంక్ జంక్షన్ వరకు ర్యాలీగా చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని సూచించారు. పరిధిలో అన్ని చోట్ల కూడాను సచివాలయ సిబ్బంది మరియు కార్యదర్శులు, అలాగే యూసీడీ స్టాఫ్ తాలూకా ఆర్పీలు, అలాగే ఏఎన్ఎంస్ అందరూ కూడా ఈరోజు ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. దీంట్లో ర్యాలీలు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక నుంచి ఎవరు కూడా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా గురించి, సీజన్ వ్యాధుల గురించి భయపడకూడదు. అవి భయపడకూడదు అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో నిన్న కమిషనర్ గారు, మన గౌరవ మేయర్ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఏఎన్ఎంస్ కార్యదర్శులు అందరు కూడా వెళ్ళి పాత నీరంతా పారవేసి కొత్త నీరు ఉండేట్లుగా చూడాలి. ఎందుకోసం పాత నీరు పారవేస్తున్నాం అంటే, ఒక దోమ ఒక వారం 10 రోజుల్లో లార్వా నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చి దోమ పుడుతుంది. కాబట్టి అన్ని చోట్ల కూడా ఆ విధంగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా రాకూడదు. ఈ జోన్లో ఇంతవరకు 8 వచ్చినాయి, ఇక నుంచి పెరగకూడదని చెప్పడంతో ఈ యొక్క నివారణ చర్యలు తీసుకున్నాము. అన్ని చోట్ల కూడా కంపల్సరీగా ప్రతి విధిగా ప్రతి ఒక్క చేయడం చెప్పి, ప్రతి ఒక్క ఏఎన్ఎం కానీ, ప్లానింగ్ సెక్రటరీ కానీ, ఎమ్మెల్యే సెక్రటరీ కానీ, అడ్మిన్స్ కూడా గ్రూపులుగా తయారు చేసి వాళ్ళు పంపించాము. ప్రతి అపార్ట్మెంట్ కానీ వీధి వాడు అన్ని చోట్ల తిరిగి యాప్లన్నీ చేస్తున్నారండి. 2 రోజులు జరుగుతుంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని జీవీఎంసీ జోన్ 3 రెవెన్యూ అసిస్టెంట్ కమిషనర్ పి రమేష్ పిలుపునిచ్చారు. 24వ వార్డు నక్కవానిపాలెంలో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. శనివారం జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డితో కలిసి ఆయన పిలుపునిచ్చారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్ లీడర్స్, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్లు అందరూ శానిటేషన్ సిబ్బందితో కలిసి ప్రతి ఒక్కరూ కూడా మన వార్డులో ఉండే ప్రతి ఒక్కరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మన సచివాలయం సిబ్బంది చేస్తున్న పనితీరు కోసం, వాలంటీర్స్ చేస్తున్న పనితీరు కోసం
తెలుసుకొని అలాగే వాళ్ళతో మనం మమేకం అవుతూ వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ప్రతి వారం కూడా శుక్రవారం శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఫ్రైడే డ్రై డే అని వాళ్ళ ఆరోగ్యం కోసం పదే పదే ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ థర్డ్ వేవ్ కరోనాను కూడా మనం అధిగమించాలని ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా చెక్ చేసి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి మనం ఈ వ్యాక్సిన్లు కూడా వేయడం జరుగుతుంది. దానికోనగా అందరం సహకరించి ఈరోజు మన వాటిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే అందరం సంతోషంగా ఉండగలం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాలు మనం ప్రతిదీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ముందుకు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. బేడజంగాల అభ్యున్నతికి పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకోలేదని బేడ బుగడ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు ఆరోపించారు. తమ హక్కుల సాధనకై కడప జిల్లా ఇడుపులపాయ నుంచి 13 జిల్లాలు సైకిల్ యాత్ర సెప్టెంబర్ 13న చేపట్టనున్నట్లు వెల్లడించారు. డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కులాలకు అందినట్టుగా ఎస్సీ ఓదా 2008 7 నెల 17వ తేదీ వరకు మేము ఎస్సీలో కొనసాగి ఉండేవాళ్ళం మేము. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేశారంటే భోగ సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం కమ్యూనిటీ పేరుతో ఏరే వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి 144 జీవోని ఎదించి తాత్కాలికంగా బేడ బుడగ జంగం సర్టిఫికెట్లు నిలిపివేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఇప్పటి వరకు మేము 2510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఆమరణ్యార దీక్షలు మరియు ముఖ్యమంత్రులను కూడా మా సభకు పిలిపించి ఆహ్వానించి మా స్థితిగతుల మీద మాట్లాడించడం జరిగింది. ఎన్ని ఏం చేసినప్పటికీ కూడా కమిషనర్లతో కాలయాపన చేస్తూ కమిషనర్లు ఇచ్చినటువంటి నివేదికలను ఆమోదించకపోవడంతో ఈరోజు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 13 జిల్లాల మీదుగా 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని ఈ యొక్క అఖిల పోరాట సమితి ఆధ్వర్యంలో చేయడానికి మేమందరం సిద్ధమై ప్రతి జిల్లాలో వాల్ పోస్టర్ల కార్యక్రమాన్ని పెట్టుకొని మరి వాళ్ళకు వాల్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మిగతా జిల్లాలు కూడా అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు సూచించారు. 91వ వార్డు గోపాలపట్నం లక్ష్మీనగర్లో సీడీఓ పద్మలత ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని కోరారు. ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ పాత టైర్లు, కొబ్బరి బొండాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు చేరి మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులు వస్తాయని, అవి రాకుండా ప్రజలే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మేయర్ గారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం విశాఖనగరం అంతా ఈరోజు ఈ డ్రైడే డేగా పాటించడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మన ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా పారబోసి పూర్తి డ్రైడేగా ఉంచితే ఈ చిరుదోమ ఏదైతే ఉందో అది ప్రవేశించకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈరోజు గుడ్డు పెట్టకుండా ఉంటుంది. ఈరోజు అంచేత ఈ విశాఖనగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చెత్తను పూర్తిగా బయట పారదోసి డ్రైడేగా పాటించాలని చెప్పేసి ఏదైతే ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సిడిఓ గారు అలాగే ఇతర నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడా ఈ ర్యాలీ ఉంటుంది. దాంతో ప్రజలందరూ కూడా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నగరపాలక సంస్థ రూపొందించిందో దాన్ని ప్రజలందరూ కూడా పాటించి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరు. ఈ 2 రోజులు ప్రజలందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్న నిలువు ఉంచి నీళ్ళన్ని పారబోసేసి మొత్తం అన్నీ ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ మన్నాడు నీళ్లు పట్టుకుంటే ఆ దోమ అనేది గుడ్డు పెట్టకుండా ఆ గుడ్డు పొదిగి లార్వాగా మారకుండా పిల్లలపై అవ్వకుండా కంట్రోల్ చేయగలుగుతాము. ఇది 3 మంత్స్ ప్రోగ్రామ్. దీని గురించి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జీవీఎంసీ ఆదేశం అండి. దివ్యదర్శిని పేపర్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కుమారస్వామి ఆకస్మిక మృతికి గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. కుమారస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 73వ వార్డు వైసీపీ నాయకులు శ్రీనివాసరాజు కుమారస్వామికి నివాళులర్పించారు.
సంచలనాత్మకమైనటువంటి వార్తలు వస్తూ మరి ప్రజల యొక్క విషయాలను సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను మరి ప్రజల చేరి విధంగా అనేకమైనటువంటి వార్తలు రాయడం తద్వారా అనేక పత్రికల్లో కూడా ఆయన పనిచేయడం అలాగే ఛత్రి పేర్లో కూడా ఆయన బ్యూరోగా పనిచేయడం నిజంగా ఆయన మంచి ఆయన వార్త రాస్తే ఒక సంచలనాత్మకంగా ఉండేది అటువంటి మరి ఒక మంచి సంపాదకులు మరి వార్త రిపోర్టర్ అయిన రిపోర్ట్ అయినటువంటి మరి కుమారస్వామి గారు మరి అకాల మరణం మరి ఈ యొక్క రిపోర్ట్ సందర్భంగా కూడా మరి తీవ్ర దిగ్భ్రాంతికి గురై చేసింది నిజంగా ముఖ్యంగా గాజువాక్ ప్రాంతంలో మరి ఆయన ఎక్కువ కాలం రిపోర్టర్గా మరి పనిచేయడం మరి అందరితో స్నేహంగా ఉంటూ మరి అందరితో కలిసిమెలిసి ఉన్న వ్యక్తి మరి ఈరోజు మన ముందు లేకపోవడం భౌతికంగా లేకపోవడం మరి ఒకసారి వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవిస్తుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మన మిత్రుడు మన సీనియర్ దాసి మన తోటి జర్నలిస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కుమారస్వామి గారి మరణం తీరం లేదు. ఈరోజు మన గాజువాక్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన నివాళులు చాలా ఆనందంగా ఉంది. మనిషి లేకపోయినా ఆయన జ్ఞాపకాలనేది చిరకాలం అంతా ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి గాజువాక్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాను. డెంగ్యూ చికున్గున్యా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 73 వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత సూచించారు. వార్డు పరిధి సింహగిరి కాలనీ, గొంతువానిపాలెం, పైడిమంబ కాలనీలో ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ నిర్లక్ష్యమే వ్యాధులు ప్రబలడానికి కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు స్పెషల్ ఆఫీసర్ సౌజన్య, సీఈఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెరిగి దోమలు ఈగలు దాంట్లో దూరి అయితే దోమల వల్ల కాదు ఈగల ఇది కూడా మనకి చాలా ఎక్కువ ఉన్నాయి సమ్ ఏరియాలో. సో చెత్త ఉన్నా సరే ఈగలు మరీ చుట్టేయడం ఇవన్నీ అండ్ దోమ కూడా దాంట్లో పెరిగి 7 రోజులకి అది విషమంగా మనకి మారి కూడా మనకి జ్వరాలు కూడా వచ్చి పేట్లెస్ కూడా పడిపోవడం చాలామంది మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటే కరోనా వైరస్ మనం చూసాం, ఇంతవరకు మన డెంగ్యూ జ్వరాలు ఎక్కువ మనం పడుతున్నాం బాధలన్నీ. అలాంటివన్నీ మీరు గమనించుకోండి, వ్యాక్సిన్ కంపల్సరీ మీరు వేయించుకోండి. అది మాత్రం మానవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు 45 డేస్ టైం వాళ్ళకి అన్నారు. 18 సంవత్సరాల నుంచి కూడా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అధికారంగా మనకి సపోర్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఈ నెల 30న చర్చా వేదిక. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వెల్లడి. పోర్టుల ప్రైవేటీకరణ దేశ రక్షణకు ముప్పు. మండిపడ్డ విశాఖ పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు. గోపాలపట్నం ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం. సందర్శించి ధైర్యం చెప్పిన జోనల్ కమిషనర్ చక్రవర్తి. ఆదాయ వనరుల పెంపుపై ఆర్టీసీ అన్వేషణ. ఫలిస్తున్న కసరత్తు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్. కేంద్రానికి ఉక్కు దీక్షాపరుల హెచ్చరిక. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.